వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. ఎక్కడ వచ్చాయి చెప్పండి. నిర్మల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చాము. ఉమ్మడి ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. ఎవరు? నిర్మల్ డిస్ట్రిక్ట్. తెలంగాణ. చెప్పండి. రత్నాపూర్ కాండి. దర్శనం వచ్చిరా? దర్శనం కోసం వచ్చాం. ఎప్పుడు వచ్చారు? మేము ఈ రోజు పొద్దున వచ్చాం. గంగల స్నానం చేసుకొని రావడానికి ఒక 8 అవర్స్ పట్టింది. ఇంకా మాట కట్టేది 8 అవర్స్ కాదు. మస్తు కాదు. 8 అవర్స్. మొక్కుండా ఏమన్నా? ఏ ఖాళీ కదా దర్శనం. ఫ్రెండ్స్ అందరం కలిసి సెలవు దినాల్లో ఖాళీ. సుమారు 700 కిలోమీటర్లు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై జై భవానీ. మరి నిర్మల్ నుంచి మన స్నేహితులు వచ్చారు ఇక్కడికి దర్శనానికి. ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్కు అందులో ఒక భాగంగా నిర్మల్ డిస్టిక్ రావడం జరిగింది. మేము మా ఫ్రెండ్స్తో కలిసి విజయవాడ టెంపుల్ దర్శనాని కోసం రావడం జరిగింది. దాదాపు సుమారు 800 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. గోదావరి స్నానం మంచిగా కృష్ణానది స్నానం చేసి టెంపుల్ వెళ్దామని దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది. కొత్త ఎమ్మెల్యే మీకు నిర్మల్కి వచ్చారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? చాలా అయితే ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా. ఇంకా హిందుత్వం అనేది ఇంకా బలపరచడానికి ఇంకా టైం పడుతుంది. మా బీజేపీ మండల అధ్యక్షుడు మా బీజేపీ బలపడడానికి ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకత. రెండవది ఎమ్మెల్యే గారు 2 సార్లు ఓడిపోయి చాలా నష్టాల్లో కూరుకుపోయారు. అలాగే ఇంకో కొత్త రకంగా పాలిటిక్స్ ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో మార్పు కోరుకున్నారు. ఇంకోటి హిందుత్వం. హిందుత్వం అనేది మనం అంతరించిపోతున్నది అనేకమైన సమయంలో మన భారతీయ జనతా పార్టీ ఒకటే హిందువుల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో మాత్రమే హిందువులందరూ కూడా ఏకమయ్యి ఓట్లేసి అతి భారీ మెజార్టీతో కనీవిరిగి ఎరగని రీతిలో ఈసారి మెజార్టీ ఇచ్చి 51,700 ఓట్లు ఇవ్వడం జరిగింది. మెజార్టీ అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, మరి బీజేపీని గెలిపించేందుకు కారణం ఏంటి? బీజేపీ గెలిపించడానికి కారణం ఏంటంటే బీజేపీ గెలిపించడానికి కారణం ఏంటంటే అవినీతి లేని ప్రభుత్వం వస్తుంది అనుకున్నాను. ఒకటి ఉచిత విద్య వైద్యం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తుంది. ఈ ఉచిత పథకాలు వద్దనుకున్నాం. ఆ విధంగానే బీజేపీని గెలిపించాం. ముందు ముందు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి కదా. ఎంపీ ఎలక్షన్ మాకు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీయే. నెక్స్ట్ ఇంకా ఎవరు నిలబడ్డా కూడా దాదాపు ప్రతి పార్టీ వాళ్ళు కూడా బీజేపీ ఓటేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ చేస్తారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఓట్లేస్తారు. మా ఉమ్మడి ఆదిలాబాద్లో 4 సీట్లు బీజేపీ గెలిచినాం. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముదోల్ అందరికంటే ఎక్కువ ఆర్మూరు ఆయన పేరు బాగా వినబడతారు. ఢిల్లీలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం కామారెడ్డి వెంకటరమారెడ్డి ఆయన ఇద్దరు ఓడించిన వ్యక్తి కాబట్టి బీజేపీలో అత్యధికంగా మెజారిటీ అంటే మా నిర్మల్ డిస్ట్రిక్ట్ వెళ్ళి రావడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి వెళ్ళి ఎల్లెడ్డి మహేశ్వర్ ఎల్లెడ్డి మహేశ్వర రెడ్డి గారికి ఏం చెప్తున్నారు మీరు? మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు? బయట ఎదురు ఎన్నికలు సమయం ఇస్తే మనకు పరిపాలన ఏ విధంగా ఉంటుందన్నది తెలుసు. గవర్నమెంట్ లేని ఎల్లెడ్డి మహేశ్వర రెడ్డి గారి తరఫున అమ్మవారిని ప్రార్థిద్దాం. గవర్నమెంట్ ఉన్నా కూడా మా ఏలేటి మహేశ్వర రెడ్డి కొట్లాడి ఏది నిధులైనా తీసుకురావడానికి ఢిల్లీ కాడికి వెళ్ళి ఢిల్లీ కేంద్రంలో ఢిల్లీ దగ్గర నుంచి కూడా కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి విపక్ష ప్రభుత్వం విపక్షంలో ఉన్నాక కూడా ప్రభుత్వాన్ని ఎదిరించి నిధులు తెచ్చే సత్తా మా ఏలేటి మహేశ్వర రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రావాలని చెప్పి మోడీ గెలిపించాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మొక్కులతో పాటుగా మోడీ గారు గెలవాలని చెప్పి అదేవిధంగా
గౌరవనీయ ఏడి మహేశ్వర రెడ్డి గారికి కూడా అమ్మవారికి దీవెనలు అందాలని చెప్పి వీరంతా కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి అమ్మవారి దీవెనలు వారికి అందాలని చెప్పి మనం మీ శ్రీనివాస ట్రావెల్ తరఫున కోరుకుంటూ మరి హిందుత్వం గెలవాలి, హిందుత్వం బతకాలి. మరి ఒక ఏ విధంగా అయితే ఎంఐఏ పార్టీ అయినటువంటిది ఒక ముస్లిం పార్టీగా మారిపోయిందో అదేవిధంగా మరి బీజేపీ అట్లా కాదు. బీజేపీ తప్పనిసరిగా ముస్లింలో ఉన్నటువంటి ఒక మైనార్టీలో కూడా ఎవరైతే వాస్తవంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తోంది. అన్నింటినీ సమానంగా దృష్టి సమదృష్టి పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా మరి అదేవిధంగా ఇంకా ముందు ముందు రాబోయేటువంటి ఒక ఎంపీ ఎన్నికల లోపల తప్పనిసరిగా గవర్నమెంట్ నరేంద్ర మోడీ రావాలి. రామజన్మభూమి శిలాన్యాసం కూడా సరి కార్యక్రమం కూడా 22 జనవరిలో ప్రారంభమవుతుంది. 1 జనవరి నుంచి మరి అక్షింతల యొక్క పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. దాదాపు ప్రతి ఒక్క కార్యకర్త బహిరంగ దళ ఆర్ఎస్ఎస్ బీజేపీ బీఎల్సి లాంటి సంస్థలు ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ఆ స్వామివారి యొక్క అక్షింతల్ని ప్రతి ఒక్క ఇంటికి పంపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోతున్నాయి కదా, మరి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? మేము హైదరాబాద్ వచ్చాం. ప్రస్తుతానికైతే ఎటు కనపట్లేదు, ఎవరు అవ్వో వాళ్ళే సాగేస్తున్నారు. అంటే ప్రజామూలం అనేటువంటి ఒకటి ఉంటుంది కదా మామూలుగా ప్రజల లోపల, అంటే ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపుతారు? పథకాలేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, హామీలేమో ఈయన ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంటాయన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. కాకుండా పథకాలు ఏదో రకంగా అయినా అప్పు సొప్పు చేసి ప్రజలకు ఇస్తున్నాడు. మరి ఇచ్చిన దాన్ని బట్టి తీర్పు ఎలా ఉంటుందో చెప్పడం ఎన్నో అందుతున్నాయి. ఏ రూపాయ అయినా సరే ప్రజలకు అది అంతా అనవసరం. లక్షల కోట్లు అప్పు అయినా అంటే మిగిలిన ఉచిత పథకాల వల్ల మళ్ళీ ప్రజలకు అది అది ఉచితమా డబ్బులు తీసుకొని ఇస్తున్నాడా అన్నది సమస్య కాదు కదా. చేతికి అందుతుంది మహిళకి, ప్రతి ఒక్క పథకం మహిళకి అందుతుంది. ఆ మహిళకి అందుతున్న పథకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓటు అన్నది చెప్పడం. ఆనాడు పసుపు కుంకుమ నిమిత్తం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చారు, కాదు ఆయన ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఒకసారి ఛాన్స్ ఏ విధంగా ఫాలో అయింది అన్నది చూసాం కదా. రానున్న కాలంలో ఎలా ఉంటాయని న్యూస్ పేపర్ అండి. మీరు యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ వచ్చాం. మేము అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, అవును ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూస్తున్నాం. అవును పడుతుంది, చాలా తేడా ఉంది. అవును ఏంటి, అప్పుడు కొంచెం నిర్భయంగా ఉండేవాళ్ళు మేము, ఇప్పుడు అలా కాదు. ఏదైనా ఏమైనా విమర్శిస్తే భయం, తర్వాత ఏ డెవలప్మెంట్ కనపట్టలేదు. అంటే ఇదే పథకాలు ఇచ్చేస్తా చెప్తున్నాడు కానీ ఎన్ని మందికి ఇస్తారో తెలియదు. తర్వాత ఏమో చాలా మట్టుకి ఆయన ప్రకటించిన పథకాలు కూడా సరిగ్గా అమలు అవ్వట్లే. పబ్లిసిటీ ఎక్కువ ఉంది, పబ్లిసిటీ బాగుంది, బాగుంది కానీ వాస్తవంలోకి వెళ్తే ఇంకో వచ్చేస్తే చాలా మందికి అందట్లే. పేరుకి మట్టే పెద్ద బ్యానర్ వేసేసి పెద్ద చెక్కు ఇన్ని కోట్లు అంటున్నారు కానీ ఏమి లేదు. పులగారు నా ఇంట్లో 3 సీట్లు ఇస్తున్నారు, ముగ్గురు ఒకరికే ఇస్తున్నారు, ఒకటే సీట్లు ఇస్తున్నారు. ఇద్దరు పరిస్థితి చేయండి, వాళ్ళు కనుక్కోవాలా? అదే ఒకరికి ఇస్తున్నారు అడిగితే ఒకరికే కార్డు కొట్టేస్తా ఉన్నారు. మా అత్తగారు 85 ఇయర్స్ ఓల్డ్, మా బెడ్ రిడెన్, అంటే బయట నడలేదు. అయ్యో కనీసం రేషన్ తెచ్చుకోలేదు, పింఛన్ తెచ్చుకోలేదు, ఇంటి తీసుకుంటుంది. ఏమంటే కార్డ్ స్ప్లిట్ చేయన్నారు, కార్డ్ స్ప్లిట్ చేయంటే ఒకదాని కార్డు ఇవ్వను అన్నారు. మరి మా పరిస్థితి ఇద్దరు పరిస్థితి, నాకు 75 ఇప్పుడు. అవును మీకు అర్హుడే కదా, అర్హుడే కదా, అదే అందరికి ఇవ్వాలండి. అలా ఏం లేదు, ఇంకా చంద్రబాబు గారు వస్తే వస్తాడు అనుకున్నాం. 90% తెలుగుదేశం వస్తుందని మేము అనుకుంటున్నాం. మా వస్తే కాస్త మార్పు వస్తుంది అనుకుంటున్నాం. కాస్త డెవలప్మెంట్ లేదు, చదువుకునే ఉద్యోగాలు లేవు, అందరూ హైదరాబాద్. ఎవరు చదువుకున్నానే ఉద్యోగం ఉంటే హైదరాబాద్ బెంగళూరు అంతే అంటే అది పరిస్థితి, వాస్తవం అది. ఎవరు చెప్పుకున్న పరిస్థితి లేదు, అది పరిస్థితి అండి. మీరు పగుతు ఈ పరిస్థితి ఇది. ఇప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేశారు కదా, దానికి ఇంపాక్ట్ అంటే దానికి ప్రభావం సానుభూతి పెరుగుతుంది కదండి. పోనీ
ఇంతవరకు ప్రూవ్ చేయగలరు ఏమైనా కారణాలు ఉన్నాయి అందులో, నాకు తెలిసిపోతుంది కదా ఏం రాజకీయాలు పాల్గొనలేదు అవసరం లేదు అండర్స్టాండ్ అయిపోతుంది కదా ఖర్చు సాధింపని. కేవలం యాక్సిడెంట్ దగ్గర పడింది, ఎవరు పాల్గొనకూడదు, మన ఒపీషన్ ఉండకూడదు అండ్ మన ఏమో విమర్శించకూడదు అని చేస్తున్నారు. కానీ అది వాళ్ళకే దెబ్బది, సానుభూతి పెరిగిపోయింది అండ్ తర్వాత ఇవన్నీ చూసి నేను చేసిన తర్వాత అర్థమైపోతుంది కదా ఇంకా లాభం లేదు, ఇన్నాళ్ళు ఉపయోగం లేదు. అది ఇప్పుడు సాక్షి పేపర్ తప్ప సాక్షియే పెద్ద పోడుతున్నారు. వాస్తవాలు చూస్తే ఈనాడు ఆంధ్రలో చదివితే అసలు విషయం బయటపడుతుంది. ఎప్పుడు మన గురించి తెలుసుకోవాలంటే పదటో ఎదుటోడిని ఎదుటోడు మన పగస్తుడిని అడగాలి, ఆడు చెప్తాడు వీక్న. అది అండి సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు మరి ఇది ఏ పార్టీకి సంబంధమైనటువంటి వ్యక్తులు సామాన్య ప్రజలు, సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం ఎట్లా ఉందో మరి విజయవాడ పట్టణంలో మరి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, పల్లెల్లో ఎట్లా ఉంది పరిస్థితి? పల్లెలు సార్ మా ఐడియా లేదు సార్, పల్లెల్లో పరిస్థితి పల్లెల్లో పేపర్స్ ఉంటే రైతులు బాధపడుతున్నారు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు వేయట్లేదు, రోడ్లు చూస్తున్నా భయంకరం రోడ్లు అని సిటీ కొన్ని దిక్కు ముక్కు లేకున్నాయి రోడ్లు అని అనుకోవడం తప్ప మీడియా మీడియాగా తెలుస్తుంది మాకు. అది ఇప్పుడు ఏంటంటే ఆటోలు అక్కడ సారీ బస్సు ఇచ్చారు లేడీస్ తెలంగాణలో, మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా బస్సు ఫ్రీ ఇస్తారు లేడీస్ అంటే తప్పే ఉంది. ఆ చంద్రబాబు నాయుడు ప్రకటించారు, ఇప్పుడు ఈయన ఇస్తానన్నాడు, ఇస్తే మంచిదే కదా, తప్పేం లేదు అందులో. సరే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి విచ్చేదమైన అభిప్రాయం చెప్పడం జరిగింది. మీరు ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు సామాన్య ప్రజల యొక్క అభిప్రాయమే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుకెళ్దాం మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, టీఆర్తో ఇక్కడ మన బాబాయ్ గారు మంచి టీ ఇచ్చారు. కానీ బాబాయ్ గారు డబ్బుల విషయం పక్కా పెట్టేస్తే ఇది మంచి టీ ఉంది. బాబాయ్ గారు చెప్పారు హోటల్ కూడా బాగుంటుందని చెప్పి పోయినాం, బాగుంది చూపి బాగుంది అద్భుతమా. అక్కడ రద్దీ రద్దీగా ఉంది విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ద్వారా. ఎందుకు మరి ఇట్లా పథకాలు ఇట్లా మంచిగా ఇచ్చింది కదా కొన్ని అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఓడిపోతారు ఓడిపోతారు అంటున్నారు అన్నారు జనాలు అందరూ. ట్రాకింగ్ వచ్చింది బాగా ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్లో ఉన్నాడు, గ్యారంటీ గెలుస్తాను అని. ఎవరి వాళ్ళకు ఉండాలి కదా వ్యాపారం పెట్టారు అంటే మంచిగా ఉంటే నడుస్తుంది ఎవరైనా. కాకపోతే ఆయన బాగా ఎస్సీ ఎస్టీలో బాగా ఉంది కొంచెం పేరు ఉంది కొంచెం దాంట్లో అది దాని మీద నాకు గ్యారంటీ గెలుస్తాను అనుకుంటున్నాను. ఒక వాళ్ళొక్కరే కాదు కదా అందరు ఉండాలి కదా. ఇప్పుడు రాజశేఖర్ ఆయనకు మంచి పేరు ఉంది ఇప్పుడు ఆయన ఆయన పేరు గెలిచింది ఆయన మీద గెలిచింది బంగారులా చేస్తాడు అనుకున్నాం. అవును ఇందుకు విజయవాడ మాట్లాడాము ఏంటంటే ఆయన నాయి బ్రాహ్మణ అదే పిల్లలు చదివించింది దాన్ని నేను రాజశేఖర రెడ్డి దేవాలనే నేను రీఎంబర్స్మెంట్ వచ్చింది చదివించావు కాబట్టి అట్లా చెప్పుకోవాల. ఇంకా ఆరు నెలలు ఇంకా టైం ఇది కదా ఆరు నెలలు ఆరు నెలలు టైం తెలియదు రుచి ఉందని కొద్ది తింటారు పది పది బాగుంటారు రాజకీయాలు అంతేగా. ఇప్పుడు తెలంగాణ అంతా మీకు విడిపోయింది కదా విడిపోయిన తర్వాత ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమనిపించేది ఉంది వాళ్ళే కొంచెం గట్టినగా ఉండరు వాళ్ళే మన సంపద అంతా ఆడేగా ఉంది. అవును మన సంపద అంతా అక్కడేగా ఉంది ఇక్కడే ఉంది వాళ్ళకు బాగా ఉంది వాళ్ళు బాగుంది అక్కడ గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా అందుకని ఇక్కడ కూడా మారుతుందని చాలామంది మారుతాయితే అంటున్నారు పబ్లిక్ చెప్పలేమండి జనాలు లైన్ పెట్టి అంతే ఇప్పుడు ఓటేసీ మీరు కాదు నేను పబ్లిక్ పబ్లిక్ ఉండాలి కదా పబ్లిక్ అయితే బాగా వ్యతిరేకం కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తులు వ్యతిరేకం ఉద్యోగస్తులు అయితే వ్యతిరేకం ఉద్యోగస్తులు వ్యతిరేకం ఎందుకు వాళ్ళకి డిఏలు పోయి రావట్లేదని వాళ్ళకి వ్యతిరేకం ఉంది కానీ మామూలుగా జనాలు వ్యతిరేకం లేదు లేదు
మామూలుగా ఈ రైతు కూలీలు వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉన్నాయా అంటున్నారు? అదే లేదు, రైతు కూలీలు వ్యతిరేకం లేదు, కానీ రైతులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. కూలీలు రావట్లేదు, ఈ పథకాలు పెట్టిన కానీ కూలీలు రావట్లేదు. ఉచితం ఫ్రీ? అవును, అది అందుకనే లేదు, కూలీలు రావట్లేదు. హలో అబ్బోలే అన్న, రాజమండ్రి ఇప్పుడు రాజమండ్రి ఉంటుంది కదా, రాజమండ్రిలో ఇక్కడ ఒకటి మోనోలిథిక్ కేవ్స్ ఉన్నాయి.